ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు వీధి వీధిన తిరుగుతూ తన బినామీలతో కొనిపించినటువంటి అమరావతిలో కొనిపించినటువంటి వేలాది ఎకరాలు కాపాడుకోవడానికి ఈరోజు పగటి వేషగాడిగా సంక్రాంతి వేషగాడిగా ఈరోజు రోడ్లను తిరుగుతున్నాడు. ఈవేళ రాష్ట్ర ప్రజానిక యావత్తు మూడు రాష్ట్ర రాజధానులు అయితేనే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందుతుందని నిశ్చయంతో ఉన్నారు. గతంలో మనం చూసాం మొత్తం మూడు ప్రాంతాలు కలిసి హైదరాబాద్ అభివృద్ధి చేస్తే చివరికి హైదరాబాద్ లో ఉన్న మనం కట్టుబడ్డలతో రావాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి రాబోయే రోజుల్లో వెనుకబడిన ప్రాంతాల్లో అసమానతలు రాకూడదు. మొత్తం పూర్తిగా విశాఖపట్నం నుంచి చిత్తూరు వరకు అటు కర్నూలు వరకు మొత్తం అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రాన్ని మూడు రాజధానులుగా చేయడమే అత్యుత్తమని ఈవేళ అమలాపురం నియోజకవర్గం చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు యువకులు అందరూ కూడా ఈవేళ నినదిస్తున్నారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కేవలం తన అనుచరులతో కొనిపించిన అమరావతిలో కొనిపించినటువంటి వేలాది ఎకరాలు కాపాడుకోవడానికే ఈరోజు రోడ్డు ఎక్కారు తప్ప మరొకటి కాదు. ఈవేళ వాళ్ళ పార్టీ స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం వాళ్ళ పార్టీని పునరుత్తేజం చేయడం కోసం ఈరోజు గ్రామాల్లో తిరుగుతున్నాడు తప్ప రాజధానిలో తన భూములను కాపాడుకోవడం తప్ప ఈవేళ రాష్ట్రం మీద అభిమానం లేదు అతనికి. కేవలం తన బినామీ ఆస్తులు కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు.